అందరికీ నమస్తే. స్వామివారు కంచి పరమాచార్య చంద్రశేఖర సరస్వతి స్వామివారు నడయాడ దయం అనేక మందిని మంచి మార్గంలో నడిపినటువంటి ఒక గొప్ప మహా నడయాడ దయం అంటారు ఆయన్ని. అటువంటి ఆయన ఆసేతి హిమాచలం కాలినడకన పర్యటించి ప్రతి ఒక్కరిని కూడా వేలాది మంది శిష్యులు సన్మార్గంలో చేసినటువంటి స్వామివారి లీలలు అనంతము. అటువంటి వాటిల్లో కొన్ని ఈరోజు మనం ఒక లీలను తెలుసుకుందాం. ఒక భక్తుడు స్వామివారి దగ్గరకు వెళ్ళి మఠం దగ్గర జరిగే కార్యక్రమానికి ధన సహాయం చేయాలని స్వామివారి దగ్గర వేచి చూస్తున్నాడు. అటువంటప్పుడు స్వామి అతన్ని పిలిచి, నీ తల్లిదండ్రులు బాగా చూసుకో, నీ భార్యను బాగా చూసుకో, మంచి పనులు చేయి, ఎంతవరకు చాలు, నువ్వు మఠానికి ధనం ఏమి ఇవ్వకు అని చెప్పి చెప్పాడు. అతనికి కొంచెం మనసులో నిరాశ కలిగింది. నేను స్వామివారి కార్యక్రమానికి ధనం ఇవ్వాలంటే స్వామి ఈ విధంగా చెప్పాడు, అయినా సరే అని చెప్పేసి స్వామివారి దర్శనానికి వెయిట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఆయన మనసులో, స్వామి నేను అనుకొని వచ్చాను, నేను ఇప్పటి నుంచి మంచి కార్యక్రమాలు చేస్తాను, మఠంలో జరిగే కార్యక్రమానికి ఖచ్చితంగా ధనం ఇస్తాను, నా చేతంతవరకు సహాయం చేస్తాను అనుకుంటూ కూర్చున్నాడు. అప్పుడు స్వామివారు అతన్ని పిలిచి, నువ్వు మీ కులదైవం యొక్క దేవాలయం వచ్చేసి మరమ్మతు చేయించి అక్కడ ఉన్నటువంటి గుర్రబొమ్మను తయారు చేసి ఆ దేవాలయాన్ని కుంభాభిషేకం చెయ్యి, మఠ కార్యక్రమాలకు నీ ధనం అవసరం లేదని చెప్తాడు. అప్పుడు ఆ భక్తునికి ఆశ్చర్యం వేస్తుంది, స్వామివారికి ఎలా తెలుసు, నా తండ్రి చనిపోయే ముందు ఈ విషయాన్ని నాకు చెప్పాడు, కానీ నేను నా పనుల ఒత్తిడిలో పడి మర్చిపోయాను. స్వామి మళ్ళీ నాకు గుర్తు చేశాడు స్వామి అని చెప్పేసి కళ్ళలో నీళ్లు పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి స్వామివారి పాదపద్మాలకు నమస్కారం చేసి సెలవు తీసుకుంటారు. కాబట్టి స్వామివారికి తెలియని విషయం ఉండదన్నమాట. అంటే మన భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా స్వామికి అన్నీ కూడా తెలుసు. మనం చేయబోయే కానీ చేసేవి కానీ కూడా అంటే భక్తులని వెన్నంటి కాపాడుతున్నటువంటి నడయాడే దైవం. కాబట్టి అటువంటి స్వామి పాదాలను గట్టిగా పట్టుకుంటే మనకు ప్రతి ఒక్క అంటే ఆధ్యాత్మికంగా కానీ లేదంటే మనకి ఇహ సుఖాలన్నీ కూడా అందింపజేసేటువంటి ఒక కరుణామయుడైనటువంటి స్వామికి నమస్కారాలు చెప్తూ ఈ వీడియో ముగిస్తున్నాను.